ఇది ఒక అతని జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. అతనికి కొత్తగా పెళ్ళైంది. పెళ్ళికి ముందు అన్నిటికీ సరే అని పెళ్ళైన వెంటనే ఆ అమ్మాయి వేరు కాపురం పెడితే గాని నేను కలిసి ఉండను అని పేచీ పెట్టింది. చివరికి ఆ విషయం మీద తగాదా పెరిగి కాపురం కూడా చేయకుండానే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎంతో హాయిగా అందరితో చాలా కలుపుగోలుగా ఉండే అబ్బాయి మనసులోనే చాలా బాధపడుతూ నాకే ఎందుకు ఇలా అయింది అని డిప్రెస్ అవుతూ నలుగురితో కలవటం మానేశాడు. ఇలా ఎంతోమంది రకరకాల బాధలతో లైఫ్లో స్ట్రక్ అయిపోతున్నారు, డిప్రెషన్స్కి యాంగ్జైటీస్కి లోనవుతున్నారు. దేని గురించైనా మనసులో చాలా బాధ ఉన్నప్పుడు అలానే ఉండిపోకుండా ఆ పరిస్థితి నుంచి డిటాచ్ అయ్యి కొంచెం బ్రాడ్గా ఆలోచించగలిగితే మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎంతోమంది మనలాగే ఎన్ని బాధలున్నా లైఫ్లో ముందుకు ఎలా వెళ్తున్నారో కనిపిస్తారు. నేను నాది అనే దృష్టికోణం నుంచి బయటికి వచ్చి ఈ అనంతమైన విశ్వంలో నేను కూడా ఒక లైఫ్ని అనే దృష్టికోణంతో ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా నేను చనిపోయినా ఈ విశ్వంలో కానీ నేను ఉంటున్న ప్రపంచంలో కానీ ఏది మారదు అనే విషయం అర్థమవుతుంది. మీ ఆలోచనల్లో చాలా మార్పు మొదలవుతుంది. ఈ ఆలోచన విధానం ఇంత విశాలమైన యూనివర్స్లో మీరెంత చిన్న ప్రాణి, ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనే విషయం గుర్తు చేస్తుంది. ఈ మాత్రం దానికి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉందా అని మీకే అనిపిస్తుంది. మీరు స్లోగా మీ ఆందోళనలను అధిగమించి మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, మీ స్నేహితుల కోసం, చివరికి పరిచయం లేని వాళ్ళ కోసం కూడా ఏం చేయాలో ఆలోచిస్తారు. మీ అవసరాల కోసం మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి ఉపయోగపడేలా మారుతారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని, ప్రశాంతతని ఇస్తుంది. మీలోని బాధని, కోపాన్ని తీసేసి ప్రేమని, కరుణని నింపుతుంది. దీని గురించి నేను చేసిన గైడెడ్ మెడిటేషన్ మీకు కావాలంటే పైన ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. బ్రాడ్ పర్సెప్షన్తో ప్రపంచాన్ని చూసినప్పుడు అందరూ సమానమే, కేవలం స్టేటసే తప్ప ఈ లైఫ్ ఇంకో లైఫ్ కన్నా గొప్పదేమీ కాదు. ఎంత గొప్ప వాళ్ళైనా చనిపోయాక వాళ్ళకి ఈ ప్రపంచంతో ఏమీ సంబంధం ఉండదు అనే జీవిత సత్యాలు మీకు అర్థమవుతాయి. బాగా జీవించటం అంటే నలుగురికి మంచి జరగాలి అనుకోవటం, లైఫ్ ఎలా వస్తే అలా యాక్సెప్ట్ చేయటమే. ఎందుకంటే ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది. అలా మిమ్మల్ని మీరు ఈ అనంతమైన విశ్వంలో ఒక చిన్న డస్ట్ పార్టికల్ని అని అనుకున్నప్పుడు దేన్ని సీరియస్గా తీసుకోరు. అలానే ఏ పనైనా సెల్ఫ్లెస్గా చేస్తారు. నేను అనే దానికన్నా ఎంతో పెద్దదైన లైఫ్లో మనం కేవలం ఒక భాగం మాత్రమే. అలాంటి లైఫ్ మనకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్, మిగతాదంతా మనకు దక్కిన బోనస్ అనేది మీకే అర్థమవుతుంది. ఇంత అందమైన లైఫ్ని వృధా చేసుకోకుండా సంతోషంగా బ్రతికేద్దాం.